नमस्ते अंडी, वेलकम टू गुंटूर रुचुलु। इकड़ ई वीडियो एंटा चूस्तुन्नारा, बीन्स करी। इदी चाला सिंपल गा प्रेजर कुकर लो एला चेसुकोवालो, चाला तक्कुव मसाला तो एंत टेस्टी गा उंटुंदी अनेदी ई वीडियोलो मीकु चूपिस्तुन्नानु। इदैते राइस लोकि अलागे चपाती पुलकाल्लो कूडा चाला चाला सूपर कांबिनेशन अन्नमाट। मरी चाला सिंपल गा एला चेयाली, इंदुलोकि एमेम मसालालु वेसामु अनेदैते वीडियोलोकि वेल्तू चेप्तानु। वीडियोलोकि वेल्दामा। ఈరోజైతే ఇక్కడ సింపుల్ గా బీన్స్ కర్రీ ప్రెజర్ కుక్కర్ లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి। ఇది చాలా సింపుల్ గా అయిపోతుంది, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు। మరి ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను। ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను। ఇక్కడ నేను బీన్స్ వచ్చేసి 150 గ్రామ్స్, టమాటా ఒకటి, ఉల్లిపాయ ఒకటి, పచ్చి మిరపకాయ ఒకటి తీసుకున్నాను। పెద్దవి మంటగా ఉన్న కాయలు ఇవి। ఇక్కడైతే చిన్న ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచాను స్టవ్ని। ఇక్కడైతే ఆయిల్ తీసుకుంటున్నాను నేను, ఈ క్వాంటిటీకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను। ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసేసుకున్నాను, వీటితో పాటుగా కరివేపాకు రెమ్మలు కూడా వేసేసాను। అలాగే ఇక్కడ తాలింపు వేగిన వెంటనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసానండి। ఇక్కడ ఇదంతా కూడా వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసినాము। కొంచెం ఇక్కడ దోరగా వేగనిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి। ఒక 2 నిమిషాల తర్వాత వీటిలోనే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను। టమాటా వేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత నేను బీన్స్ కూడా వేసేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోకి salt పసుపు అన్ని కూడా వేసేసి ఒక్కసారిగానే ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేయాలి। ఇందులోకి పసుపు 1/2 స్పూన్, అలాగే రుచికి తగినట్లుగా salt, దీంతో పాటుగా కారం, పచ్చిమిరపకాయ వేసినా కూడా కారం కావాలి కాబట్టి ఇక్కడ నేను 1 స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను। ఇక్కడ కొద్దిగా రుచి పెరగడం కోసం 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను, అంటే నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఆ కొంచెం ధనియాల పొడి అయితే సరిపోతుంది। ఒక 2 నిమిషాల పాటు వేగనిస్తున్నాను ముందు। రెండు నిమిషాల తర్వాత ఒక్కసారి కలుపుకుంటున్నాను, ఇందులోకి 1/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను। ఇక్కడ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తున్నాను। ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తున్నాను। ఇక్కడ ప్రెషర్ కుక్కర్ ఆవిరంతా అయిపోయాక మూత తీస్తున్నాను చూడండి, చక్కగా కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు చివరిగా నేనైతే కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను। ఫైనల్గా కొత్తిమీర చల్లేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు నేను। చాలా సింపుల్గా చేసుకునే బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది। మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది రైస్లోకి చపాతీ పుల్కాల్లో కూడా చాలా బాగుంటుందండి। ఒక్కసారి అయితే ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి। అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి। ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। థ్యాంక్ యూ।